ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మనము గలతీ పత్రిక 6:1-10 అందరికీ మంచేయండి అన్న అంశంలో ఇప్పటి వరకు మనము దేవుని కృపను బట్టి 4 పూర్తి చేశాం. 5 వచ్చాం. దయచేసి గమనించండి, ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. దేవుని బిడ్డలారా, పౌలు 2 ఒకని భారములు ఒకడు భరించుడి అని చెప్తున్నాడు. ప్రతివాడు తన భారమును తానే భరించుకోవాలని చెప్తున్నాడు. పౌలు తను తాను వ్యతిరేకించుకుంటున్నాడా? కాదు. ఇక్కడ 5 వ్రాయబడిన బరువు, 2 వ్రాయబడిన భారం వేరువేరు అర్థం ఇస్తుందని మీకు తెలుసా? దేవుని బిడ్డారా, 5 బరువుకు విధి లేక బాధ్యత అని అర్థం వస్తుంది. మనం ప్రతి ఒక్కరము మన విధిని బాధ్యతను మనము చేయవలసి ఉంటుంది. అది ఏమైనప్పటికీ మనం ప్రతి ఒక్కరం దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాలి. ఈ భూలోకంలో ప్రతి ఒక్కరము మనమేమి చేసినామో దానికి చేసినామో దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని Romans 14:12 Corinthians 2:5 మనం చూస్తాం. తమ దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునికి మనము లెక్క అప్పగించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చదివిన 5 ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా అంటే అర్థం, మనమందరము ఈ దేహంతో జరిగించిన క్రియలకు ఒకరోజు న్యాయపీఠము ఎదుట దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి భయముతో వణుకుతో పరిశుద్ధతలో పవిత్రతలో కొనసాగునట్లు ఆత్మదేవుని సహాయముతో ప్రభు ఇచ్చే బహుమానం పొందుటకు ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి జీవించుటకు ఆత్మదేవుడు సహాయము చేసి నడిపించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.